ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ మంగళవారము దేవుని సువార్తను ప్రకటించుటయే దేవుడు నాకు నియమించిన పని కనుక ఆ పనిని పూర్తి చేయుటయే నా కర్తవ్యము మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఆ దినములలో క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకొనవలయునని పౌలు మిలేతు నుండి ఎఫేసు నగరమునకు వర్తమానమును పంపెను వారు అతడికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో ఆసియా మండలములలో అడిగిడిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు యూదుల కుతంత్రముల వలన నాకు కలిగిన కష్టకాలములు నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చి తిని నేను బహిరంగముగా మీ ఇండ్ల ఎందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడుటకు నేను వెనుదీయలేదు పాపముల నుండి దేవుని వైపునకు మరల వలయునని మన ప్రభువైన యేసును విశ్వసింపవలయినని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైనా నేను ఎరుసలేమునకు పోవుచున్నాను అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు చెరసాలయు కష్టములను నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను మీలో ఎవరును నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను ఏలయన దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వెయ్యలేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన లోకములోని రాజ్యములారా దేవుని స్థుతించి పాడుడు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను తండ్రి గడియ వచ్చినది నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగతివి ఏకైక సత్య సర్వేశ్వరుడు వగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకునటే నిత్య జీవము నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని ఓ తండ్రి లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరపము ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసి వారు నీవారు నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ మాటను పాటించిరి నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియే నని వారు ఇప్పుడు గ్రహించిరి నీవు నాకొసగిన సందేశమును వారికి అందచేసి తిని వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యుద్ధ నుండి వచ్చి తినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను ఏలయన వారు నీవారు నా సర్వము నీది నీది అంతయు నాది నేను వారి యందు మహిమపరపబడి తిని నేను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు ఉందురు నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను పవిత్రుడువైన తండ్రి మనవలి వారును ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచెము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక